గోమాత ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ చంద్రమౌళి. మనకి ఈ మధ్యకాలంలో ఈ బ్లూ స్క్రీన్ అనేది ఎక్కువగా వాడటం అనేది అయిపోయింది. అంటే ట్యాబ్లు కానివ్వండి, సెల్ ఫోన్లు కానివ్వండి, ల్యాప్టాప్లు కానివ్వండి, లేదా టీవీ ఎల్సీడీ స్క్రీన్స్ చూడడం వల్ల కళ్ళు డ్యామేజ్ అవ్వటం, అంతేకాకుండా గత కొంతకాలంగా దగ్గరగా ఉండేటటువంటి వస్తువుల్ని ఎక్కువగా చూసేటటువంటి పరిస్థితి ఉంది. అది పుస్తకాలు కానివ్వండి, ఈ ప్రకృతిలో ఎవరైతే దగ్గరగా జీవించే వాళ్ళు దూరంగా ఉండేటటువంటి వస్తువులను చూసే అవకాశం ఉంది. ఈ వేట విషయంలో కానివ్వండి, లేదు అంటే ఈ ఆహారం సేకరించుకునే విషయంలో కానీ దూరంగా ఉండే వస్తువులు నిరంతరం చూసేవాడు. కానీ ఈ మారుతున్నటువంటి నాగరికతలో ఏమైంది అంటే కేవలం దగ్గరగా ఉండేటటువంటి వస్తువులను మాత్రమే చూడటం, టీవీలని సెల్ ఫోన్లు ఎక్కువగా చూడటం, పుస్తకాలు, వీటి వల్ల ఏమవుతుందంటే ఈ కంటికి సంబంధించిన, ఈ మజిల్స్కి సంబంధించినటువంటి సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ ఆహారపు అలవాట్ల లోపాలు, అంతేకాకుండా వారి యొక్క లైఫ్ స్టైల్స్లో వచ్చేటటువంటి లోపాల వలన కూడా వీరికి ఈ కంటికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి రావడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూడొచ్చు చిన్న చిన్న పిల్లలు, ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా ఇంత పెద్ద పెద్ద సోడా బుడ్డి కలద్దాలని పెట్టుకొని ఆ నేత్రాలకు సంబంధించినటువంటి సమస్యలతో బాధపడుతున్నారు. పెద్దవారికి కూడా ఈ సమస్య వస్తుంది. దీనికి పరిష్కారం ఏంటి అంటే కేవలం లాసిక్ సర్జరీ, అంటే కేవలం సర్జరీ చేయడం ద్వారా మాత్రమే పరిష్కారం ఉంది అని అంటున్నారు. లేదు అంటే కాంటాక్ట్ లెన్స్ కానీ స్పెట్స్ కానీ వాడటమే పరిష్కారంగా ఉంది. కానీ మేము ప్రయోగపూర్వకంగా, అనుభవపూర్వకంగా ఎంతోమందిని ఈ సమస్య నుంచి బయటపడడం జరిగింది. అది మయోపియా కానివ్వండి, హైపర్మెట్రోపియా కానివ్వండి, షార్ట్ సైట్ కానివ్వండి, లాంగ్ సైట్ కానివ్వండి, ఈ నర్వ్స్ లేదా మజిల్స్లో ఉండేటటువంటి బలహీనతల వల్ల ఈ లెన్స్ అనేది సరిగా కేంద్రీకరించకపోవడం వలన ఈ సమస్యలు అనేవి వస్తాయి. ఈ సమస్యలను చాలా సులభంగా తగ్గించగలిగాం. ఈరోజు దానికి సంబంధించిన ఒక ఉపశమనాన్ని మీ ముందుకు మేము తేవడం జరుగుతుంది. ఇది ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో చాలా సులభంగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఏంటి అంటే త్రిఫలాలు. త్రిఫల చూర్ణం అనేసి ఏ ఆయుర్వేద అంగడికి వెళ్ళినా సరే మనకు దొరుకుతుంది. ఈ త్రిఫల చూర్ణాన్ని తీసుకోవాలండి. ఉదయం లేచిన వెంటనే పరగడుపున ఏం చేయాలి అంటే ఈ త్రిఫల చూర్ణము ఒక 5 గ్రాములు తీసుకొని 500 ml నీటిలో వేయాలి. వేసినటువంటి ఈ నీటిని ఒక ఇనుము పాత్ర అండి, ఇనుప కళాయి కానీ ఏదైనా ఒక ఇనుప పాత్రలో మాత్రమే ఇది వేయాలి. వేసి దాన్ని సగం అయ్యేంత వరకు, మినిమం 200 ml అయ్యేంత వరకు కూడా మనము బాగా మరిగిస్తాం. ఈ మరుగుతున్న క్రమంలోనే అందులో మనము ఒక 5 ml ఆవు నెయ్యి అందులో వేసి దాన్ని పరగడుపున తాగుతాం. మళ్ళీ సాయంత్రం ఖాళీ కడుపున ఈ విధంగానే తాగుతాం. ఈ విధంగా క్రమంగా 4 రోజులు చేసి మళ్ళీ మీరు ఐ టెస్ట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీ ఐసైట్లో ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. దీంతోపాటు మన కామన్ మ్యాన్ డైట్ని ఇంప్లిమెంట్ చేయండి. అంతేకా కామన్ మ్యాన్ డైట్ అనేసి మీరు యూట్యూబ్లో కొడితే ఖచ్చితంగా మన డైట్ వస్తుంది. ఈ డైట్ని ఇంప్లిమెంట్ చేయండి. దీంతోపాటు ఉదయము సాయంత్రం ఖాళీ కడుపుతో ఉండేటప్పుడు ఉదయం పొన్నగంటి ఆకు రైతు బజార్లో అమ్ముతారు. ఇది దొరకపోతే ఏదో ఒక ఆకు రసము, ఆకు జ్యూసు, అది ఏదైనా కానివ్వండి, గ్రీన్ జ్యూస్, కొత్తిమీర కానివ్వండి, పుదీనా కానీ మునగ కానివ్వండి, ఇది ఒక 200 ml ఉదయం తాగండి. సాయంత్రం రెడ్ జ్యూస్, అది బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, టమాటా కానీ, మూడు మిక్స్ చేసింది కానీ రెడ్ కలర్లో ఉండేటటువంటి జ్యూస్ ఉదయం రెడ్ కలర్ తాగితే సాయంత్రం గ్రీన్ కలర్ తాగండి. ఈ విధంగా 1 మంత్ మీరు చేసి ఈ కామన్ మ్యాన్ డైట్ పాటించి ఈ రెమెడీని ఇంప్లిమెంట్ చేసుకుంటూ మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా మీ ఐసైట్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దీంతోపాటు మన యూట్యూబ్ ఛానల్లో గోమాత ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్లో ఐ ఎక్సర్సైజెస్, ఐసైట్ ఇంప్రూవ్ చేయడానికి కోసమని ఆక్యుప్రెషర్ పాయింట్స్, మర్మ చికిత్స, స్వీయ మర్మ చికిత్సలు పెట్టడం జరిగింది. ఈ ఐ ఎక్సర్సైజెస్ని మీరు చేయండి. అదేవిధంగా ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ని ప్రెస్ చేయడం, ఇవన్నీ చేయడం ద్వారా ఖచ్చితంగా ఈ ఐసైట్ని మీరు ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. మీ స్పెట్స్ని తీసి పక్కన పడేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా 4 రోజులు చేసినాక మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. దీన్ని ఎంతకాలం అయినా సరే చేయొచ్చు, ఎటువంటి విష ప్రభావము కూడా ఉండదు, ఖచ్చితంగా ప్రయోజనం కలుగుతుంది. ఇందులో అన్నీ కూడా నేచర్లో వాడాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఎటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి ఆయుర్వేద ఉపచారాల కోసం, రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి, మన చుట్టూ ఉండే వ్యక్తుల యొక్క జీవితాల్లో ఆరోగ్యాన్ని నింపి ఆనందాన్ని పెంపొందిద్దాం. ఇట్లు మీ చంద్రమౌళి, గోమాత ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్.